గాజాలో ప్రెగ్నెంట్ మహిళ కష్టాలు. యుద్ధం మొదలైన కొన్ని రోజులకే సొంతింటిని కాలినడకన వీడిన గర్భవతి. డిసెంబర్ 18న సిజేరియన్ ద్వారా 4 శిశువులకు జన్మనిచ్చిన వైనం. స్థానిక కాంతిశికుల శిబిరంలో మహిళ నవజాత శిశువుల నివాసం. సరి అయిన వస్తువులు లేక నరకం. భార్య బిడ్డలను ఆదుకోలేని నిస్సహాయ స్థితిలో భర్త. మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా. 24 గంటల్లో 702 కొత్త కేసులు నమోదు. 702 కావడంతో ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4907కు చేరుకుంది. కొత్తగా 6 మరణాలు సంభవించాయని అధికారులు ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా ట్రంప్ పై అనర్హత వేటు వేసిన మైనర్ రాష్ట్రం. ప్రైమరీ ఎన్నికల్లో రాష్ట్ర బ్యాలెట్ కు అనర్హుడని నిర్ణయించిన రాష్ట్ర ఎన్నికల అధికారి 2021లో క్యాపిటల్ భవనంపై దాడికి ప్రేరేపించిన కారణంగా నిర్ణయమని వెల్లడి. ఇదే కారణంతో ఇటీవల అనర్హత విధించిన కొలరాడో రాష్ట్రం. అభయహస్తం దరఖాస్తులపై సందేహాలు. తెలంగాణ ప్రభుత్వ వర్గాల క్లారిటీ. రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చన్న ప్రభుత్వం. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదని స్పష్టీకరణ. దరఖాస్తులను ఉచితంగానే ఇస్తామని హామీ. కొనుగోలు చేయవద్దంటూ సూచనలు. అయోధ్య ఎయిర్పోర్టుకు మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ గా నామకరణం. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామ్ గా కొత్త పేరు ప్రకటన. గతంలో ఉన్న మర్యాద పురుషోత్తం శ్రీరామ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్పు. రేపు విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. గుంటూరు లోక్సభ స్థానం నుంచి అంబటి రాయుడు పోటీ. 6 నెలలుగా నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్న మాజీ క్రికెటర్ గుంటూరు లోక్సభ సీటు ఖాయమంటూ చాలా కాలంగా ప్రచారం. వైసీపీలో చేరికతో మరోసారి తెరపైకి వచ్చిన ప్రచారం. ఖతర్ లో మరణశిక్ష పడ్డ భారతీయులకు భారీ ఊరట. ఖతర్ లో 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు గతంలో మరణశిక్ష. శిక్షను సవాలు చేస్తూ ఇటీవల భారత్ పిటిషన్. జైలు శిక్షగా కుదిస్తూ స్థానిక కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. ఎన్నేళ్ళ జైలు శిక్ష పడిందన్న దానిపై రాని స్పష్టత. ప్రజలంతా నన్ను ఆదరిస్తున్నారు కానీ జగన్ పట్టించుకోవడం లేదన్న పార్థసారథి. ప్రజలే తనను కాపాడుతారంటూ వ్యాఖ్యలు. తాను ప్రజాసేవకుడిగానే ఉంటానన్న వైసీపీ ఎమ్మెల్యే. ఏపీ మీదుగా ప్రయాణించనున్న అమృత్ భారత్ రైలు తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడతో పాటు పలు స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్న మాల్టా బెంగళూరు ఎక్స్ప్రెస్ ప్రధాని మోదీ చేతుల మీదుగా శనివారం లాంఛనంగా ప్రారంభం కానున్న సరికొత్త రైలు. అత్యాధునిక సౌకర్యాలతో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో పరస్పరం ఎదురైన చంద్రబాబు, డికే శివకుమార్. ఇవాళ కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చారు. అదే సమయంలో నాగపూర్ వెళ్లేందుకు వచ్చిన డికే కరచలనం చేసుకుని కాసేపు మాట్లాడుకున్న నేతలు.